పరిపాలన బాగుంది. పెన్షన్ వృద్ధులు పెన్షన్ ఇస్తున్నారు, అన్ని విధాలా సౌకర్యం బాగానే ఇస్తున్నారు, కానీ పని చేసుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. టాపి మేస్త్రులు అనగా చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అయింది. ఇసుక ఆపేశారు, మళ్ళీ ఇసుక వదిలేరు, కానీ దొరకట్లా ఇసుక తక్కువ ఇస్తున్నారు. ఆల్రెడీ మా పిన్నోళ్ళకి వచ్చింది, మా వాళ్ళకి వచ్చింది, ఇచ్చారు. ఇలా ఇల్లు వెళ్ళి పోతున్నాయి. అక్కడ ఇల్లు ఇల్లు పోతే దాని ముందు ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇల్లు కట్టారన్నది ఏమో కట్టితే కట్టొచ్చాం, కానీ టీడీపీ గవర్నమెంట్ చేసిన అప్పులకి జగన్కి సంబంధం లేదు. అప్పులు చూపించి అప్పులు చూపించి ఓడిపోవటం పెద్ద గొప్ప కాదు. అది అది జగనే వస్తుంది, వైసీపీ వస్తామా? ఇంత ముందులో లేని ఏం చేశారని సోమర బదులు ఎవరు? ఇంత ముందులో అసలు సరసర సోమర బదులు చేశారు, కరెక్టే కాదంటలా. ఇంత ముందులో ఏం చేశారని ఏమైనా చేశారా? టీడీపీ ప్రభుత్వం అంటున్నారు, టీడీపీ ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సపరేటువే, ప్రతి ఎంప్లాయీస్ సపరేటువే, వర్క్ చేసుకునే వాడు వర్క్ సరిగ్గా చేయలేదు. దానివల్ల ప్రయోజనం ఉంది, వర్షాలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే అది అడ్డుపడుతున్నారంటే వాళ్ళు చేయలేక ఎదటి వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేయరు. దాని గురించి మాట్లాడాల్సిందే లేదు. జగన్ గారు అన్ని విధాలుగా జనానికి అన్ని విధాలుగా సౌకర్యం బాగా చేస్తున్నారు. జనాల్లో కూడా కొంత అవినీతి, కొంతమంది జనాలు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, చాలా రాంగ్. ఈసారి లీడ్ అవ్వడం చాలా కష్టం అమ్మ. అది ఏరియా వాళ్ళు ఎవరు ఇంకొకళ్ళు వచ్చి మద్దతు ఇచ్చినా, ఇంకొకళ్ళు వచ్చిన మద్దతు ఇచ్చినా జనానికి జనానికి అర్థమైపోయింది. ఎవరైతే చేస్తారో ఎవరు చేయరో అనేది అర్థమైపోయింది. ఇంక లీడ్కి ఇచ్చి ఎవరైనా మద్దతు ఇచ్చి గెలిపించినా వాళ్ళు చేయరు అన్నది జనానికి తెలుసు. వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది. కొంతమంది ఏంటంటే బాధ్యతగా పనిచేస్తున్నారు, వచ్చి వివరాలు కనుక్కొని చక్కగా చేసి పెడుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇసుకుంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. జనాల్లోకి వెళ్ళి చేసేటప్పుడు జనాలు ఇసుకిస్తారు, దాన్ని తట్టుకొని చేయగలిగిన వాళ్ళే వాలంటరీ ఉన్నారు. అది ఉంది, జనాలు వాలంటరీలు చాలామంది కూడా డబ్బులకి మీకు ఫలానా చేయాలంటే డబ్బులు ఇవ్వాలి అలా డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చర్య తీసుకుంటా ఫోన్ చేయమన్నారు, ఫోన్ చేస్తే కలవు. అలాంటి చాలా జరిగింది, కొద్దిగా అవన్నీ కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. అన్ని విధాలుగా బాగా చేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి పెన్షన్కి వెళ్ళాలంటే ఆటోలో ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు ఇంటింటికి వస్తుంది, ఇంటింటికి వాలంటీర్ తీసుకొచ్చిస్తున్నారు. అది కాకుండా ఏ విషయమని చెప్పి ఇంటికి వచ్చి చెప్తున్నారు వాలంటీర్, ఇలా వచ్చి ఇలా తెచ్చుకోండి, ఇలా సంతకాలు పెట్టండి, మేము తెచ్చుకొచ్చిస్తాం. అది ఒక మనిషి బయటికి వెళ్ళి ఒక సపోజ్ ఒక యాంటీ క్యాబరే ఉన్నారు, ఆయన వెళ్ళలేడు, ఆయన ఇంటికి వచ్చేసి పెడుతుంటే మరి ఆయనకి ప్రాబ్లం సాల్వ్ చేసాలైనట్టుగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.